రాబోయే ఎన్నికల్లో గెలుపు కోసం తామంతా సిద్దమే అని విశాఖలో జనసేన పార్టీ నేతలు వెల్లడించారు. విశాఖలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తాము సిద్దమే అని విశాఖ నగర జనసేన పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ వంశీకృష్ణ వెల్లడించారు. రాబోయేది టీడీపీ జనసేన ఉమ్మడి ప్రభుత్వమని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ సర్కార్ను ఇంటికి పంపేందుకు జనం సిద్దంగా ఉన్నారన్నారు. ఈరోజు వైసీపీ నాయకులు సిద్ధం అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా కోట్లు ఖర్చు పెట్టి పోస్టర్స్ మరి ప్రజల సొమ్ము వృధా చేస్తా ఉన్నారు. మేము చెప్తా ఉన్నాం, మేము కూడా సిద్ధమే, దేనికైనా సిద్ధమే, దేనికైనా రెడీనే. మేము దేనికి సిద్ధమో చెప్పమా? పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు ఇంటికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఇంటికి వెళ్ళడానికి ఎన్ని రోజులు లెక్క పెట్టుకోండి. విశాఖపట్నం నుంచి ఉత్తరాంధ్ర నుంచి స్టార్ట్ అవుతుంది మీ పరాజయం. మీరు కాసుకోండి, సిద్ధంగా ఉండండి. ఎవరికి దమ్ముందో సిద్ధంగా ఉండండి. మేము ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం అతి త్వరలోనే దిగిపోతా ఉంది. ఉమ్మడి జనసేన టీడీపీ ఆధ్వర్యంలో ఈ రాష్ట్ర ప్రజలు కోరుకున్న విధంగా ఒక ఉన్నతమైనటువంటి భావాలు కలిగిన వ్యక్తులతో ఈ ప్రభుత్వం ఏర్పడబోతా ఉంది. బటన్ నొక్కడం కాదు, ఈ రాష్ట్రానికి ఒక కుటుంబానికి పెద్ద మనిషిగా నీకు అవకాశం ఇస్తే ఇంట్లో కూర్చొని బటన్ నొక్కడం కాదు. ఈ ప్రభుత్వం యొక్క ప్రజల యొక్క ముఖ్యంగా ప్రజలకి మౌలిక వసతులు కానీ, రోడ్లు కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ, ఇవాళ విశాఖపట్నాన్ని ఒక్క పని కూడా చేసిన పరిస్థితులు కనపడలేదు. ఒకే ఒక బీచ్, అద్భుతమైన బీచ్ ఉంటే ఆ బీచ్ దగ్గర కూడా మనుషులు వెళ్లకుండా చేస్తా ఉన్నారు.